పసుపు జెండా ఆ పసుపు జెండా ప్రాణం కన్నా ఎక్కువ భావించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం పాదాభివందనం తెలుగుదేశం పార్టీ స్థాపించి నాలుగు దశాబ్దాలైంది కానీ ఆ నాలుగు దశాబ్దాల్లో ఈ రోజు చరిత్రలో నిలబడబోతుంది లక్షలాది మంది కార్యకర్తలు ఈ రోజు తరలి వచ్చారు ఒంగోలు జిల్లాకి అయ్యా జగన్ నువ్వు బస్సులు ఆపగలుగుతావు మా కారు టైర్లో గ్యాస్ దిగలుగుతావు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఆపలేమని ఈ సభాముఖంగా చెప్తున్నాను అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలీదు కానీ ఈ రోజు కూడా ఆ పునాదులు గట్టిగా ఉన్నాయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తారని చాలా మంది చెప్పారు దాంట్లో కొంతమంది గాలికి కొట్టుకుపోయారు మిగిలిన కొంతమంది వాళ్ళే భూస్థాపితమయ్యారు దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ ఆ పసుపు జెండా చూస్తే ఎక్కడ లేని బలం వస్తుంది మన శరీరం కోస్తే పసుపు రక్తం వస్తుంది మనం చూసాం 82 సంవత్సరాలు తాత అంజిరెడ్డి తాత మీసాలు తిప్పి తొడకొట్టి రారా బిడ్డ రా తేల్చుకుందాం అని చెప్పాడు అంతేకాదు చంద్రయానికి నాయకుడిని వైకాపా నాయకులు చంపే ముందల జై జగన్ చెప్పంటే నువ్వు చంపురానని నాది జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి చనిపోయిన కార్యకర్త మన కార్యకర్త దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ మైండ్ యూ జగన్ మోహన్ రెడ్డి అని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ తెలుగోడి పౌరుషం నుంచి మొదలైంది తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ప్రారంభమైంది కానీ శవాన్ని అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన ఘనత ఒక జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది ఆ పార్టీ పేరు వైఎస్ఆర్సిపి పార్టీ కాదండు యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా యువజ శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాముడు లాంటి వ్యక్తి ఆయన పరిపాలించిన 14 సంవత్సరాల్లో ఏనాడు కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టలేదు ఏనాడు బస్సు ధరలు పెంచలేదు ఏనాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు ఏనాడు పన్నులు పెంచలేదు ఏనాడు కరెంటు ఛార్జీలు పెంచలేదు ఒక హెచ్సిఎల్
Foxconn, Kia, Apollo Tires, Hero Motors ki brand ambassador ga nilabadindi mana Ramudu Chandrababu Naidu garu. Ramudu unnappudu rakshasudu kuda untadu. ఆ రాక్షసుడే ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి జేసీబీ పాలన జరుగుతుంది. ప్రజావేదిక కూల్చాడు. అక్కడి నుంచి పేద ప్రజలు ఇల్లు పైన పడ్డాడు ఈ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం కులాలు మతాలు ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతున్నాడు ఈ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. ప్రెసిడెంట్ మెడల్ స్పెషల్ స్టేటస్ లాంటి చీప్ లిక్కర్కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి. క్షమించాలి, మీ ఉత్సాహంతో నా గొంతు కూడా పోయింది ఈరోజు. మన రాముడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమం అభివృద్ధిలో మనం నంబర్ వన్. కానీ ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్రోల్ ధరలు నంబర్ వన్, డీజిల్ ధరలు నంబర్ వన్, చెత్త పైన వేసిన పన్నులు నంబర్ వన్, ఇంటి పన్నులు నంబర్ వన్, ఆర్టీసీ ఛార్జీలు నంబర్ వన్, ఇసుక ధరలు నంబర్ వన్గా మిగిలాడు ఈ రాక్షసుడు. ఈ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, విదేశీ విద్య, మన రాముడు బ్రాండ్ అంబాసిడర్ అవుతే కోడి కత్తి, బాత్రూంలో బాబాయ్, మూడు క్యాపిటల్ ఈ బ్రాండ్ అంబాసిడర్గా మిగిలాడు ఈ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. రాముడు కన్స్ట్రక్షన్ చేస్తే ఈ రాక్షసుడు డిస్ట్రక్షన్ చేస్తున్నాడు. మన రాముడికి ముందు చూపుంటే ఆ రాక్షసుడికి మందు చూపు. అవ్వా, తాత, అక్క, చెల్లి, ఇట్లా ఒక్క ఛాన్స్ అని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి రాక్షసుడు కన్న తల్లిని మోసం చేశాడు, చెల్లిని మోసం చేశాడు, అన్నదాతని మోసం చేశాడు, యువకుల్ని మోసం చేశాడు. అదేవిధంగా బుల్లెట్ కన్నా స్పీడ్గా వస్తానన్న ఆడబిడ్డల్ని మోసం చేశాడు ఈ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. దయవుంచి ఎదవరందరూ కూడా వెనక్కి వెళ్ళాలి. లేడీస్ ఉన్నారు ఎదుర, దయవుంచి వెనక్కి వెళ్ళండి. అందరూ కూడా వెనక్కి వెళ్ళండి. రే బాబు, మీటింగ్ పోతుంది, దయవుంచి దండం పెడుతున్నాం, సహకరించండి రా నాయన. మీటింగ్ పోతుంది, ప్లీజ్, మీటింగ్ అంతా పోతుందిరా, ప్లీజ్. కార్యకర్తలందరికీ మనవి,
గత వారం రోజులుగా మహానాడు ఏర్పాట్లలో మన కోసం ఇలానే ఆరిచి ఆరిచి తన స్వరాన్ని ఒగొట్టుకొని ఈ వేదికలో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే ఉదయం చెప్పిన రెండు మాటలు మీకు చెప్తున్నా ఈరోజు. అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది. ఆ తిరుగుబాటు ఇప్పుడు మొదలైంది అని చెప్ప ఈ బస్సు దిగ్గానే లోకేష్ బాబు గారు చెప్పిన మాటలు ఇవి. ఆ తిరుగుబాటు ఒంగోలు గడ్డ నుంచి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మొదలైంది అన్నదే నినాదం. దయచేసి సెలవు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆయన స్వరం తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.